అంటే ఆనందంతో ఇచ్చేశారు. ఇండస్ట్రీ అనేటువంటిది ఫస్ట్ టైం, అంటే ఒక 15 మంది 20 మంది వెళ్ళి వాళ్ళందరూ కూడా వెళ్ళి కలవటం అనేటువంటిది ఇది ఫస్ట్ టైం. గతంలో మరి 5 సంవత్సరాల్లో, అంటే ఎందుకు వాళ్ళని ఆ పాజిటివ్తో చూడాలంటే, గతంలో జరిగినటువంటి 5 సంవత్సరాల్లో సినిమా ఇండస్ట్రీ పైన జరిగినటువంటి వేధింపులు, సినిమా ఇండస్ట్రీని వేధించిన విధానం, ఇలాగే ఇలాంటి కుర్చీలోనే అదే కుర్చీలో అలాంటి కుర్చీలో అనుకోండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కుర్చీలో కూర్చున్నారు, అలా కూర్చొని ఇటుపక్క దానయ్య గారు వాళ్ళందరూ దిల్రాజు గారు కూర్చున్న కుర్చీలో చిరంజీవి గారు కూర్చొని ఉంటే, ఆయన చేత ఆయన మాట్లాడించిన విధానం, ఆయన తర్వాత ఆ వీడియోను బయటికి రిలీజ్ చేసిన విధానం, ఇటు సినిమా ఇండస్ట్రీని అదేవిధంగా మెగా అభిమానులని అట్లాగే జనసేన అభిమానులని అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారిని అందరినీ బాధించింది. అంటే ఒక ఇండస్ట్రీని ఈ రకంగా అవమానించే విధంగా వ్యవహరిస్తారా, ఈ రకంగా ఇచ్చేస్తారా అనేటువంటిది ఆ రోజు ఎస్టాబ్లిష్ అయింది. దీంతో ఇప్పుడు అది మరి అదే ఆ రకంగా అవమానించినటువంటి ఇండస్ట్రీని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆడ కూర్చొని అంతే ప్రేమతో చూడండి వాళ్ళందరిని, గతంలో అలాంటి పరిస్థితి లేదు, అందరితో ఒక ఆప్యాయతగా అందరితో మీరందరూ కలిసి మనం ట్రావెల్ చేద్దాము, నా వలన ఇండస్ట్రీకి ఏ రకంగా ఉపయోగపడుతుందో చెప్పండి, మీరు ఆంధ్రప్రదేశ్లో మీకు ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ కావాలి, ఏ రకమైనటువంటి ఇండస్ట్రీ అభివృద్ధికి కావాలి అని చెప్పని ఆయన కోరటం, ఆ సందర్భంగా ఒక మంచి ఆసక్తికరమైనటువంటి చర్చ చోటు చేసుకుందాం. సరే ఏదైనా కానీ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చింది అని చెప్పని అందరూ కూడా అనుకున్నారు. అరవింద్ గారు బయట ఉన్నట్లుంది, ఒకసారి అరవింద్ గారు బయట. ఈరోజు మా అందరికీ చాలా సంతోషకరమైన రోజు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చాము. ఇది ఒక గుడ్ విల్ విజిట్. ఈ విజిట్లో ఏంటంటే మేము కులాసాగా మాట్లాడుకోవడం కాకుండా మేము ప్రత్యేకంగా వచ్చింది చీఫ్ మినిస్టర్, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ ఇస్తే మా ఇండస్ట్రీ మొత్తం తరలి వచ్చి అన్ని అసోసియేషన్స్ కలిపి ఒకసారి వచ్చి చీఫ్ మినిస్టర్ గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, వీరందరినీ అభినందించడానికి ఒకరోజు మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడగడానికి వచ్చాం. వారు తప్పకుండా త్వరలో అది చేస్తామన్నారు. మనస్ఫూర్తిగా కాసేపు మాట్లాడి చాలా ఆనందపడ్డాం. త్వరలో మళ్ళీ టోటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి ఇక్కడికి వచ్చి వారిని అభినందించడానికి మళ్ళీ వస్తాం. మనస్ఫూర్తిగా ఆనందపడ్డారట, అంటే గతంలో మనస్ఫూర్తిగా లేదని చెప్పడమే కదా, గతంలో బాధతో వచ్చాము ఆవేదంతో వచ్చామని చెప్పడమే కదా. సరే ఏదన్నా కానీ ఒక మెసేజ్ వాళ్ళు కూడా చాలా ఇండస్ట్రీ మేము, అంటే ఇది వాళ్ళకి సొంతిల్లులాగా ఉంది, ఇది వాళ్ళకి ఒక సొంత ఒక అంటే పవన్ కళ్యాణ్ గారు ఉండటం వాళ్ళందరికీ బాగా అది ఒక ఫ్రీనెస్ ఏర్పడింది డెవలప్మెంట్కి. ఎస్ మురళి గారు ఉన్నారు సార్, ఓం గారు ఉన్నారు. ఓకే మురళి, ఏంటి ఏం జరిగింది మార్నింగ్, ఇంటర్నల్గా జరిగిన అంశాలు ఏంటి, ఏం చర్చించారు? అంటే మెయిన్గా సార్ ఇలా సినీ నిర్మాతలు ఎవరైతే విజయవాడ డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చినప్పుడు చాలా సంతోషంగా వచ్చారండి. సొంత ఇంటికి వచ్చామని బావ, సొంత మనిషి దగ్గరకు వచ్చామని బావ, సొంత ప్రభుత్వం దాని ఫీల్ వాళ్ళలో కనపడ్డదండి. మీటింగ్ అయి బయటకు వచ్చినట్టు కూడా వాళ్ళు సరదాగా నవ్వుకుంటూ వచ్చి సరదాగా మీడియాతో 2 నిమిషాలు మాట్లాడేలేరు. అయితే మెయిన్గా వాళ్ళు కోరుకున్నది ఏంటంటే గత 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలు కానీ లేదా సినీ పరిశ్రమ రిలేటెడ్గా ఉన్నటువంటి పరిశ్రమలు కానీ పూర్తిగా కూడా కుదేళ్ళు అయిపోయి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఏ సమస్య చెప్పుకున్నా పట్టించుకున్న పరిస్థితి లేకపోగా వచ్చిన పెద్దలను సైతం కించపరిచే విధంగా జరిగినటువంటి చర్యలు ఏవైతే అన్నీ కూడా సినీ పరిశ్రమ గత కొంతకాలంగా సందిగ్ధతగా ఉందండి. సో ఎట్టకేలకు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు, ఎవరైతే సినీ పరిశ్రమలో మెగా కుటుంబం నుంచి వచ్చినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండడంతో డిప్యూటీ సీఎం పర్మిషన్ తీసుకుని ఈరోజు కలిశారు సార్. అయితే మెయిన్గా ఏంటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు అనుమతి ఇస్తే కనుక 24 క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి అసోసియేషన్ సభ్యులందరం వచ్చి చంద్రబాబు గారితో మీతోటి కలిసి మా సినీ పరిశ్రమకు ఏర్పడినటువంటి సమస్యలు, మా సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ మీకు చెప్పుకొని మిమ్మల్ని అభినందించుకుని వెళ్తాము, మీరు అవకాశం చూసుకుని మాకు అవసరమైనటువంటి సమస్యలన్నీ పరిష్కరించే విధంగా మీరు కొంత సహకరించాలనేది ప్రధానమైన డిమాండ్ అండి. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈరోజు చంద్రబాబు గారు అపాయింట్మెంట్ మాత్రమే కోరటానికి వచ్చామని చెప్తారు, కానీ అది కాదు సార్. ఇక్కడ చాలా ఇష్యూస్ ఉన్నాయి సార్, మెయిన్గా కూడా ఆంధ్రప్రదేశ్లో
చాలా అంటే ప్రాంతాలు ఉన్నాయి సార్, సినిమా షూటింగ్లకు సంబంధించినటువంటి ప్రాంతాలు. సముద్ర తీరం ఉందండి, ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, కోనసీమ లాంటి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నటువంటి గోదావరి తీర ప్రాంతాలు ఉన్నాయి. గత 5-6 ఏళ్ళుగా ఈ ప్రాంతంలో ఎవరు సినిమా షూటింగ్లు చేయట్లేదండి. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేదు, ప్రభుత్వం నుంచి అనుమతులు ఇచ్చే పరిస్థితి లేదు, ఇక్కడికి వస్తే కనుక ఇబ్బందులు పడతామని ఒక భయం వారికి. అందుకని విదేశాలకు లేకపోతే ఇంకో దేశానికి వెళ్ళి ఇంకో రాష్ట్రానికి వెళ్ళి చేసుకుంటే వల్ల బడ్జెట్లు పెరిగిపోతాయి. కానీ ఈ రోజు రేపు పొద్దున్న రాబోయే రోజులు మీరు అనుమతి ఇస్తే కనుక ఈ ప్రాంతంలోని సినిమా షూటింగ్ విస్తరిస్తాం. అదేవిధంగా 2014-2019 కాలంలో చంద్రబాబు గారు విశాఖపట్నంలో స్టూడియోలు కట్టుకోవడానికి, సినీ పరిశ్రమలు తీసుకురావడానికి మాకు ఎంతో ప్రోత్సహించారు. తిరిగి మాకు ఆ ప్రోత్సాహాన్ని ఇస్తే ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టుకుని ఒక భారీ ప్లాన్ తోటి సినీ పరిశ్రమ మళ్ళీ ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసే విధంగా ఈ రోజు వాళ్ళు ప్రాథమికంగా చర్చించారు సార్. అయితే పవన్ కళ్యాణ్ నుంచి కూడా వాళ్ళందరికీ అంతేస్తారు, ఎందుకంటే వచ్చిన నిర్మాతలందరూ దాదాపుగా పవన్ కళ్యాణ్తో సినిమాలు తీసిన వాళ్ళే. ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే పవన్ కళ్యాణ్తో మొట్టమొదటి సినిమా నటించినటువంటి సుప్రియ గారు కూడా వచ్చారండి. అక్కడమ్మా ఇక్కడ అబ్బాయిలో నటించినటువంటి ఆమె కూడా సరదాగా కాసేపు మాట్లాడలేదు. ఇదంతా కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం సుప్రియ ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.